అందరికీ నమస్కారం. ఇవాళ ఏదో చంద్రబాబుకి ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఊరట వచ్చింది, 4 వారాలు మధ్యంతర బెయిల్ వచ్చింది, నిజంగా గెలిచారు, న్యాయం గెలిచింది, బయటకు వచ్చాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ సంబరాలు చేసుకోవడం ఏంటో, ఈ పిచ్చ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయన వచ్చిందే, నా ఆరోగ్యం బాగాలేదు మహాప్రభు, నా కళ్ళు కనిపించట్లేదు, నేను కంట ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడి ఏదో విధంగా 4 వారాలు అన్ని రిస్ట్రిక్షన్స్తో, నిబంధనలతో కూడినటువంటి బెయిల్తో వారు బయటకు రావడం జరిగింది. ఇది అందరూ కూడా మీరు తెలుగు వాళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఆయన బయట లోపలికి వెళ్ళిపోయి జైల్లోకి కొంత ఆయన మానసికంగా కుంగిపోయిన సందర్భం మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొడుకు పుణ్యమా అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని పూర్తిగా ఆయన మానసికంగా కంప్లీట్గా మానసికంగా ఆయన విరక్తి చెందే విధంగా మీరు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే అది మీ తప్పు. అది కూడా మళ్ళీ రేపు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం మీదే వేయడానికి మీరందరూ కూడా ట్రై చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు నిబంధనలతో కూడిన 4 వారాల బెయిల్ ఏదైతే ఉందో, ఓన్లీ హెల్త్ ట్రీట్మెంట్కి సంబంధించి, ఐ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రశాంతంగా ఆయన్ని రెస్ట్ తీసుకొని మానసికంగా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుని కంట ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఆయనకి శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళే విధంగా మాత్రమే మీరు సపోర్ట్గా ఉండండి. అంతేగాని జైల్లో ఉన్నప్పుడు అయ్యో కుటిల సాకులు చెప్పేసి ఆయన ఏదో విధంగా బయటికి రావడానికి తీసుకురావడానికి ట్రై చేశారు. కొంతమంది లాయర్లు కోట్లు కోట్లు కుమ్మరిచ్చి ఏదో అంటారే రాజుల సొమ్ము రాళ్ల పాలని, నారావారి సొమ్ము అంతా లాయర్ల పాలైంది, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయట సంబరాలు ఆపేసి, అలాగే ఇప్పుడు మా నాన్న వచ్చాడు భయం అంటే ఏంటో చూపిస్తా జగన్కి అది ఇది అని చెప్పేసి అవాకులు చివాకులు పిచ్చి మాటలు మాట్లాడటం మానేసి లోకేష్ కూడా ఉంది. అసలు ఎలా జరగాలి, మీ నాన్నగారికి ఆరోగ్యం నిజంగా పాడయ్యి ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన ఇంకొంచెం ఆనందంగా ఉంచాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పప్పు, నీ తప్పు తెలుసుకొని ప్రవర్తించు.